అల్హమ్దులిల్లాహ్ వసలాత్ వసలాము అలా రసూలిల్లాహ్ ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం శుభాలకు తాళం చెవి కృతజ్ఞత. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్, لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد. ఒకవేళ మీరే గనక కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే మీకు నేను సమృద్ధిని ఒసగుతాను. వల ఇన్ కఫర్తుం, ఒకవేళ మీరే గనక అవిధేయత కలిగి జీవించినట్లయితే ఇన్న అజాబీల షదీద్, నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది అని అల్లాహ్ సుబ్హానహు తాలా హెచ్చరిస్తున్నాడు. ప్రవేక్షకులారా, కృతజ్ఞతా భావం అనేది అనుగ్రహాల నిధి, వరాల వెల్లువకు తాళం చెవి లాంటిది. మనం నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవడం వల్ల అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, మనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. మనలోని కృతజ్ఞతా భావం అనేది ధన్యవాదాలు, అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అన్న ఈ చిన్న మాట ఏదైతే ఉందో ఇది విషనాశిని కూడా క్రిమి వినాశిని కూడా. మన బంధాల్ని అనుబంధాల్ని విషతుల్యం చేసే భావాలు, మాటలు, ఇతరత్రా విషయాలన్నిటినీ కృతజ్ఞతా భావం అనేది విషనాశినిగా ఉంటూ కాపాడుతుంది. అలాగే మన వల్ల చోటు చేసుకునే సంకల్పిత అసంకల్పిత చర్యలు కానీ మాటలు కానీ ఏవైతే భయంకర క్రిమిగా తయారయ్యి మన బంధాలను అనుబంధాలను డొల్లచేసి పారేసే ప్రయత్నం అనేది చేస్తాయో వాటన్నిటిని కూడా కృతజ్ఞతా భావం అనేది ప్రక్షాళిస్తుంది, తొలగిస్తుంది. సృష్టిలోని ప్రతి ఒక్క ప్రాణి ఎడల మనం కృతజ్ఞతా భావం కలిగి మసలుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తన గురించి తెలియజూ చెప్పిన మాట, ఫఇన్నల్లాహ షాకిరున్ అలీ, శుక్ర్ యొక్క గుణం అల్లాహ్ సుబ్హానహు తాలా తన విషయంలో ప్రస్తావించడం అంటే మనము చేసిన మేలుని గుర్తించి దానికి ప్రతిఫలాన్ని ప్రసాదించడం అని అర్థం. అదే శుక్ర్ అన్న యొక్క పదాన్ని మన విషయంలో గనక వాడినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించిన అనేక అనేక యొక్క వరానుగ్రహాలకి గాను కనీస కృతజ్ఞత మనం తెలియజేసుకోవడం.
కనుక అభిమాన మిత్రులారా, ఏ దాసుడైనా సరే కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసన్నత కోసం ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతని ఆ మంచి కార్యాన్ని గుర్తించడమే కాకుండా మహా గొప్పగా అతన్ని సన్మానిస్తాడు కూడా. ఉదాహరణకు ప్రియప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఓ పాపిష్టి వ్యక్తి పాప పంకిలములో బాగా లోతుకి కూరుకుపోయిన ఓ వ్యక్తి దారిన నడిచి వెళుతున్నాడు, మధ్యలో అతనికి తీవ్ర దాహంతో నాలుక పిడిచగట్టుకుపోయిన ఓ కుక్క అనేది తారసపడింది. కుక్కను ఆ స్థితిలో చూసిన ఆ వ్యక్తి మనసు చలించిపోయింది. తాను బావిలో ఉన్న నీళ్లను తోడి దాహంతో ఉన్న ఆ కుక్క దాహాన్ని తీర్చాడు. చూస్తున్నారండి, చాలా చిన్న సత్కర్మ. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా షాకిర్ గనక ఆ సత్కర్మను గుర్తించాడు, గుర్తించడమే కాకుండా ఘనంగా సన్మానించాడు, ఆ వ్యక్తిని క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేసి. అలాగే అభిమాన సోదరుల, అనుగ్రహ ప్రదాత ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ప్రవక్తలందరి సాంప్రదాయం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా నూహ్ అలైహిస్సలాం వారి గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఇన్నహు కాన అబదన్ షకూర, నిశ్చయంగా తను అల్లాహ్ సుబ్హానహు తాలాకు కృతజ్ఞత చెల్లించుకునే దాసుడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అలాగే అభిమాన సోదరులారా, ప్రియప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రిళ్ళు జాగారం చేసి కాళ్ళు వాచిపోయేలా ఆయన ప్రార్థన చేసేవారు. అది గమనించిన సతీమణి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు, అయ్యా అల్లాహ్ సుబ్హానహు తాలా మీ యొక్క గత తర్వాతి పాపాలన్నింటినీ క్షమించేశాడు, మీరు పాపరహితులుగా పుట్టించబడ్డారు కదా, మరి ఏ నిమిత్తం అనేది ఇంతలా మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు, ఇంతలా ఎందుకు ఇబ్బంది పడి ఆయన్ను మీరు ఆరాధిస్తున్నారు అని అడిగినప్పుడు సమాధానంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, అఫలా అకూన అబ్దన్ షకూర. వాయిషా ఏమిటి, ఇన్నేసి మేళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తాలా నాకు చేశాడు కదా, మరి కనీస కృతజ్ఞతలు చెల్లించుకునే దాసుడిగా నేను ఉండకూడదా అని. అంతలా అలసిపోయి అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించుకొని ఆయన ఆ కృతజ్ఞతను కూడా కనీస కృతజ్ఞత అంటున్నాడు అంటే, నేడు మనం అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల ఎలాంటి భావం కలిగి ఉన్నాము అన్న ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వఇన్ తష్కురు యర్దహు లకుమ్, అంటే మనం అల్లాహ్ ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే అల్లాహ్ మన ఎడల ప్రసన్నుడవుతాడు. మరి వరిదువానుల్లాహి అక్బర్, అల్లాహ్ ప్రసన్నతకు మించిన భాగ్యమే మరొకటి లేదు, మహా గొప్పదే. కనుక స్వర్గంలో సైతం స్వర్గవాసులకు సైతం లభించే మహదానుగ్రహం అనేది ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత భాగ్యం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు, వఇన్ తష్కురు, ఒకవేళ మీరు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మీ ఎడల ప్రసన్నుడవుతాడు. అలాగే
అల్లా సుబ్హానహు తాలా విశ్వాసుల లక్షణాల్ని తెలియజేస్తూ చెప్పిన మాట, ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఓర్పు సహనాలు వహించే వారి సరసన ఉంటాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, విశ్వాస్ యొక్క విషయం చాలా విచిత్రమైనది, అతనికి ఒక మేలు కలిగినట్లయితే అతను కృతజ్ఞతలు చెల్లించుకుంటాడు, తద్వారా అతనికి మేలే జరుగుతుంది. ఒకవేళ అతనికి గనక కీడు వాటిల్లినట్లయితే అతను ఓర్పు సహనాల్ని పాటించాడు, అది కూడా అతని పాలిట మేలే చేస్తాం. కనుక అభిమాన సోదరులారా, అల్లా సుబ్హానహు తాలా మనం కృతజ్ఞత చెల్లించుకోవడం వల్ల మన ఎడల అల్లా సుబ్హానహు తాలా ప్రసన్నుడవ్వడమే కాకుండా మనల్ని ఇహపరాల అన్ని విధాల అల్లా సుబ్హానహు తాలా కాపాడుతాడు, ఆదుకుంటాడు. కనుక ఇమాం హసనుల్ బస్రీ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, అల్లా సుబ్హానహు తాలా తన దాసుణ్ణి నిండు అనుగ్రహాలలో ఓలలాడేలా చేస్తాడు. అలా అనుగ్రహాలు నిండా మునిగిన తను అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించుకున్నట్లయితే ఆ వరానుగ్రహాలు మరింత పెరుగుతాయి. అంటే మరిన్ని యొక్క ఆశీస్సులు, మరిన్ని దీవెనలు అల్లాహ్ సుబ్హానహు తాలా అవి అతనికి లభిస్తాయి. ఒకవేళ అనుగ్రహాలు నిండా మునిగి ఆ అనుగ్రహ ప్రదాతనే గనక మరిచిపోయినట్లయితే, సాటి ప్రజల ఎడల కృతజ్ఞతా భావం కలిగి జీవించడం అనేది అతను మరిచిపోయినట్లయితే, అల్లా సుబ్హానహు తాలా ఆ అనుగ్రహాలను శాపాలుగా మార్చేస్తాడు, శిక్షలుగా మార్చేస్తాడు. అతని జీవితం అనేది దుర్భరమైపోతుంది. కనుక అభిమాన సోదరులారా, ఇయ్యాక నఅబుదు వయ్యాక నస్తాయిన్ ప్రతి నమాజ్లో మనం చదువుతున్నాం. కనుక ఇయ్యాక నఅబుదు అంటే అల్లా సుబ్హానహు తాలా మనల్ని పుట్టించినందుకు కానీ, విశ్వాసులుగా అల్లా సుబ్హానహు తాలా మనల్ని చేసినందుకు కానీ, అనేక వరానుగ్రహాలను మనకు ప్రసాదించినందుకు కానీ, మనం వాక్కు రీత్యా, శారీరక రీత్యా, ధనరీత్యా అనేది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అలా చెల్లించుకున్నప్పుడే అల్లా సుబ్హానహు తాలా సహాయం అనేది మనకు అందుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా పాపాలు చేసిన వారిని కూడా తన దాసులుగానే అల్లాహ్ ప్రస్తావించాడు. ఖుల్ యా ఇబాది అల్లదీన అస్రఫు అలా అన్ఫుసికుమ్ లా తక్నతు మిన్ రహ్మతిల్లాహ్, తమ ఆత్మల మీద అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యమెడలా నిరాశ చెందకండి, పశ్చాత్తాపం చెందండి, తౌబా చేసుకోండి, ఇస్తిఫార్ చేసుకోండి. ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సకల పాపాలను క్షమిస్తాడు. కనుక పాపిష్టులను కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా నాదాసులు అని అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొన్నాడు. అయితే అల్లాహ్కు మిక్కిలి ఇష్టమైన దాసుల గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, వకలీలుం మిన్ ఇబాదియ షకూర్, నా దాసులు చాలామంది ఉన్నారు, ఆ నా దాసుల్లో నా ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఉన్న దాసులు చాలా స్వల్పం, బహు అరుదు. కనుక కృతజ్ఞతా భావం కలిగి జీవించడం వల్ల ఆ బహుస్వల్ప బహు కొద్ది యొక్క అదృష్టవంతుల జాబితాలో మనం చేరే అవకాశం ఉంది. కనుక ఈ అదృష్టాన్ని మనం చేజార్చుకోకూడదు, ఖచ్చితంగా దీన్ని ఒడిసి పట్టుకోవాలి. అల్లా సుబ్హానహు తాలా ఎడల కృతజ్ఞతా భావంతో మనం జీవించాలి, అలానే మీరు జీవిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.